ఓం శుభంకర్యే నమః. ఉద్యోగ ప్రయత్నములు చేసేటువంటి వారికి ఈ యొక్క ద్వితీయార్థములో చాలా బాగుంటుంది. ద్వితీయార్థము అంటే అమావాస్య తరువాత. అటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు, ఉద్యోగస్తులకి, ఉద్యోగ ప్రయత్నములు చేసేటువంటి వారికి లాభదాయకముగా ఉంటుంది. రానున్నటువంటి ఏప్రిల్ మాసములో మిథున రాశి వారు ద్వితీయార్థములో వృత్తి వ్యాపారాల యందు కూడా చాలా చక్కగా రాణిస్తారు. మోసపూరితమైనటువంటి వ్యక్తులని ఇట్టే పసిగడతారు. బాధ్యతలని పెంచుకునేటువంటి పనులని కూడా చెయ్యటము జరుగుతుంది. కుటుంబములో మీ వంతు బాధ్యతని ద్వితీయార్థములో పరిపూర్ణముగా చేయగలుగుతారు. ఏకాగ్రతతో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అనంత లాభాన్ని మీకు తెచ్చిస్తుంది. క్షేత్ర దర్శనాలని చేస్తారు. సద్గురువులని ఆధ్యాత్మికముగా జీవనము నడిపేటువంటి వారితో మీ యొక్క జీవనం గడపడానికి ఇష్టపడతారు. అంటే వారి యొక్క ప్రవచనములు వినటం, అటువంటి ఆశ్రమాలకి గురువులకి సేవ చేయటము, సన్మార్గములో వెళ్ళటానికి ఎక్కువగా మక్కువని చూపుతారు మిథున రాశి వారు. ద్వితీయార్థములో, ఏప్రిల్లో ద్వితీయార్థములో ఇటువంటి పనులు చేయటానికి శ్రద్ధని చూపిస్తారు. విద్యార్థులు, ఉన్నత విద్య కోసమై మీరు ప్రయత్నములని ముమ్మరం చేస్తారు. కించిత్ ఇబ్బందులు ఉన్నప్పటికీ మాసాంతము లోపల చక్కటి ఫలితాలను పొందుతారు. వ్యసనపూరితమైనటువంటి స్నేహితులని దూరముగా పెట్టడము చాలా మంచిది. లేని ఎడల కొన్ని ప్రమాదములు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. స్త్రీలు, ఉద్యోగ ప్రయత్నములు చేసేటువంటి మిథున రాశి వారికి మాసాంతము లోపల శుభవార్తని వింటారు. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి యోగ్యమైనటువంటి సంబంధములు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాలలో భవిష్యత్తు స్థిరత్వం పొందలేదు కాబట్టి వివాహాది శుభకార్యాలని వాయిదా వేసుకుంటారు. ప్రేమ ఇత్యాది వ్యవహారాల యందు స్త్రీలు, ముఖ్యముగా మిథున రాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల మోసపూరితమైనటువంటి వ్యక్తులు దగ్గర పడతారు. మోసాన్ని మీరు గ్రహించే లోపలే నష్టము చవి చూడాల్సి వస్తుంది. ఆర్థికముగా అనేక లాభములు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కరువయ్యిందా అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. బుధవారము పూట ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని మిథున రాశి వారు ప్రయాణము చేయకూడదు. తద్వారా కొన్ని ప్రమాదములు గోచరిస్తున్నాయి. హనుమత్ ఆరాధన ఎంతో సత్ఫలితాలని మిథున రాశి వారికి ఇస్తున్నాయి. ఈ యొక్క మిథున రాశి వారు ఏప్రిల్ మాసములో హనుమంతుల వారిని దర్శనించిన, వారికి తమలపాకులతో అర్చించిన, వారికి వడమాల కానీ అప్పాలమాల కానీ సింధూర లేపనము కానీ చేయించిన చాలా మంచి ఫలితాలని పొందుతారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దీర్ఘకాలిక వ్యాధిని, తల్లిదండ్రులు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొస్తాయి. వైద్యులు చెప్పిన విధంగా వినండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. మాంసాహారాన్ని విడిచిపెట్టండి. ఆదివారము పూట ఆవుకి చక్కటి కాయకూరలను తినిపించండి. తప్పదు. ఈ సమాజంలో మనమందరము కూడా గోవుని సేవ చేయకపోతే మన అభివృద్ధిని మనము కోల్పోయినట్టే. సేంద్రియమైనటువంటి వ్యవసాయ పదార్థాలను తినటం ద్వారానే శరీరము పూర్వం వారికి దృఢముగా ఉండేది. కాబట్టి కల్పితమైనటువంటి పదార్థాలని మనం తినకుండా సేంద్రియ వ్యవహారంగా మనం పదార్థాలను తింటూ ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటాం.
గోవుని దర్శనము చేయండి, గోవుకి చక్కటి ఆహారం పెట్టండి. అలాగే హనుమంతుల వారికి ఆరాధన చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారు ఏప్రిల్ మాసంలో పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యే నమః. నర్మదా నదీ పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే, తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు. చాలా నదులకి తేమ ఉంటుంది. మీరు కృష్ణానదిని చూస్తే పాచి పడుతూ ఉంటుంది. అది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి నీరు ఉంటుంది. గంగకి ఏ భావన ఉండదు, చప్పగా ఉంటుంది. నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా. ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ, ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది. నర్మదా చాలా మృదుస్వభావి. నదులన్నీ మృదుస్వభావాలే, నర్మద పరమ మృదుస్వభావి. బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం. ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది. ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది. తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది. స్వదహాగా నర్మదా నది చాలా తీయగా ఉంటుంది. ఈ యొక్క నర్మదా అమ్మవారికి, నదీ దేవతకి మనము 12 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే. ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి. 1 మే 2024 నుంచి 12 మే 2024 వరకు 12 రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్. ఎందుకండి 12 రోజులు? 2-3 రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే పుష్కరము అంటేనే 12. మొదటి రోజున ఏతత్ సుముహూర్తము 8:45, 7:15 ఏదో సమయం ఉంది. ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి 12 రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు. వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళ్తారు. ఈ 12 రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు. కాబట్టి మనము వారందరి పేరు మీద 27 నక్షత్రాల కోసమని, 9 గ్రహాల కోసమని, అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి? 3 తారీఖు నుంచి, 2024 మే 3 శుక్రవారం నుంచి 2024 మే 12 ఆదివారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, మీ గోత్రనామాలతో నక్షత్ర జపం. మీరు కోరుకుంటే గనక, మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం. ఇది గొప్ప అవకాశం అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది? భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది? ఒక్క భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు, మనము పాల్గొందాం. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి, నమ్మండి. ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే, బృహస్పతి అనుగ్రహించాడు అంటే, సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే. పాల్గొంటారు కదా. జై శుభంకరి.